हाई फ्रेंड्स, वेलकम बैक माय चैनल अनुषा लाइफ स्टाइल। एला उन्नारु मीरु अंदरु? नेनु बागुन्नानु। ई रोज़ु नेनु चाला रोज़ुल नुंचि वेल्लि हेयर स्टाइल चेयट्लेदु, ई रोज़ु चेद्दाम अनि चूस्तुन्नानु। स्टार्टिंग वीडियोलो अयिते ना अन्नी हेयर स्टाइल्स उंडेदि, हेयर केर, हेयर स्टाइल, ఒక హెయిర్ స్టైల్స్ ఒక 50 వరకు ఉండొచ్చు। అయితే ఈ మధ్యలో అవి ఏం చేయట్లేదు కదా, ఈరోజు చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను। కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాచి। ఈరోజు ఒక సింపుల్ అండ్ షార్ట్ హెయిర్ ఇక్కడ వరకు ఉన్న వాళ్ళకి ఇట్లా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా వేసుకోవచ్చు। కాలేజ్ గోయింగ్ గర్ల్స్, స్కూల్ గోయింగ్ గర్ల్స్ చిన్న పార్టీస్కి అట్లా ఇట్లా వేసుకోవచ్చు। అట్లా అదే హెయిర్ స్టైల్ శారీస్ పైన కూడా బాగానే ఉంటుంది। అది ఈరోజు మీతో షేర్ చేస్తాను। అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి। అలానే పక్కన బెల్ బటన్ అందులో పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది। మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు। కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి। లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో। ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి హెయిర్ స్టైల్ చేసుకున్నామని చిక్కు లేకుండా చూసుకుంటున్నాను। మనం ఏ హెయిర్ స్టైల్ చేసినా ఫస్ట్ మన హెయిర్ని చిక్కు లేకుండా చూసుకోవాలి, అది నాకు తెలిసిందే। సెపరేట్గా చెప్పిన అవసరం లేదు, కానీ ఇట్లా క్యాజువల్గా చెప్తున్నాను। లాంగ్ హెయిర్ వాళ్ళు అయితే కంపల్సరీ ఒక హెయిర్ స్టైల్ మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా చిక్కు లేకుండా తీసుకోవాలి। తీసుకున్న తర్వాత నేను ఇట్లా పాపర్లాగా తీసుకొని కొన్ని హెయిర్స్ తీసుకొని ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను। ట్విస్ట్ చేసి ఇట్లా మన చేతిలో ఎన్ని పాయల వరకు మనం హోల్డ్ చేసుకోగలుగుతాం, ఎన్ని పాయల వరకు మనం పట్టుకోగలుగుతాం అంతవరకు పట్టుకొని తర్వాత అయినా క్లిప్ తోటైనా మనం హోల్డ్ చేసుకోవచ్చు। క్లిప్ తోటి పక్కన మనం సెట్ చేసుకొని ఇట్లా తీసుకొని వేసుకోవాలి। ఇది ఆల్రెడీ అందరూ తెలుసుకోవచ్చు, కానీ నేను మీతో షేర్ చేయలేదు కాబట్టి నా ఛానల్లో ఈ హెయిర్ స్టైల్ కూడా ఉండాలని నేను షేర్ చేస్తున్నాను। చాలా ఈజీగా ఎవరి వాళ్ళే వేసుకునే హెయిర్ స్టైల్, దీని ఈ హెయిర్ స్టైల్ కోసం ఎవరి హెల్ప్ తీసుకోని అవసరం లేదు। ఈ హెయిర్ స్టైల్ బ్రైడల్ హెయిర్ స్టైల్ అని కూడా అంటారు, అంటే బ్రైడల్స్ కూడా వేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది, ఫొటోస్ దిగేటప్పుడు చాలా బాగా కనబడుతుంది, మన లుక్ బాగుంటుంది। మనం న్యూ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు న్యూగా హెయిర్ స్టైల్ ట్రై చేసినాం అనుకో, మనం కొత్త కొత్త డ్రెస్సులు ఎందుకు వేసుకున్నాం, మన లుక్ చేంజ్ ఉండాలి, ఎప్పుడు రొటీన్లా కాకుండా డిఫరెంట్గా కనిపించాలి। డిఫరెంట్గా కనిపించే కొత్త కొత్త డ్రెస్సెస్ అట్లా మనం వేసుకుంటాం। అలానే కొత్త డ్రెస్సులు వేసుకున్నప్పుడు కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే మన లుక్ అనేది డబుల్ అవుతుంది। ఎప్పుడే కానీ డ్రెస్తో మన లుక్ చేంజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎంతవరకు డ్రెస్తో మనం వేసుకునే డ్రెస్లతోటి మన లుక్ చేంజ్ అవుతుందో అలానే మన హెయిర్ స్టైల్తో కూడా మన లుక్ చేంజ్ అవుతుంది। ఇది 100% కరెక్ట్. నేను ఇట్లా జుట్టు వేసుకుంటానే నాకు లెఫ్ట్ సైడ్లో ఒక పంక వస్తుంది, ఇది నేను తీయకుండా వస్తుంది। నేను అప్పట్లో కరోనా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు అయినప్పుడు అప్పుడు ఇట్లా పంక్ నేనే కట్ చేసుకున్నాను, అప్పుడు బాగా రాకుండా అప్పుడు దానికి అదే వస్తుంది, మంచిగా అనిపిస్తుంది। ఎందుకంటే మనం చేసింది ఒకరోజు కాకుండా ఇంకొక రోజు రిజల్ట్ 100% వస్తే అది బాగుంటుంది కదా। అట్లా అన్నట్టు మొత్తానికైతే హాఫ్ సైడ్ ఈ హెయిర్ స్టైల్ అయిపోయింది। ఈ హెయిర్ స్టైల్ సిల్కీ హెయిర్స్ అయినా కర్ల్ హెయిర్స్ వాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా బాగానే ఉంటుంది। కొన్ని హెయిర్ స్టైల్స్ సిల్కీ హెయిర్స్ సూట్ కావు, కొన్ని హెయిర్ స్టైల్స్ కర్లీ హెయిర్స్కి సూట్ కావు, కానీ ఈ హెయిర్ స్టైల్ వచ్చి అన్ని హెయిర్ స్టైల్ వాళ్ళకి సూట్ అవుతుంది, అన్ని హెయిర్ స్టైల్ వరకు సూట్ అవుతుంది, అలానే ఎవరిది వాళ్ళే వేసుకోవచ్చు ఈజీగా, ఇట్లా వేసుకోండి। ఆల్రెడీ మీకు తెలిసింటే నా కామెంట్లో చెప్పండి, మీరు వేసుకున్నప్పుడు మీ లుక్ చేంజ్ అయిందా లేదా, మీకు ఎవరైనా బాగున్నావు అని చెప్పిందా లేదా అనేది కూడా నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి। నేను వేసుకున్నప్పుడు అయితే నేను వేసుకున్నప్పుడు చాలా బాగున్నదని చాలామంది చెప్పారు, మీకు అలా చెప్తే నాకు కామెంట్లో చెప్పండి, ఇట్లా వేసుకోండి। నేను స్లోగా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కొత్తగా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే అర్థం కావాలని వేస్తున్నా। ఇట్లా చేసుకొని లాస్ట్ పాయ కూడా ఇట్లా ట్విస్ట్ చేసుకొని కొంచెం జుట్టు మందంగా ఉన్న వాళ్ళకి, ఫ్రంట్ సైడ్లో కొంచెం నాకు కొంచెం పల్సగా ఉన్నాయి కానీ కొంచెం జుట్టు మందంగా ఉన్న వాళ్ళకి
సూపర్ అంటే సూపర్ కనబడుతుంది. మనం తీసిన ప్రతి పాయ మంచిగా కనబడుతుంది. నల్ల పలస ఉన్న వాళ్ళు కాకుండా జుట్టెత్తు మందంగా వాల్యూమ్గా ఉన్న జుట్టు వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇట్లా నేను టూ సైడ్ టూ క్లిప్స్ తోటి సెట్ చేసుకున్నాను. ఆ టూ క్లిప్స్ని జాగ్రత్తగా తీసుకొని ఈ క్లిప్ తోటి సెట్ చేసుకుంటా. అది సెట్ చేసుకుంటే మన హెయిర్ స్టైల్ అనేది ఆల్మోస్ట్ డన్. నెమ్మదిగా ఒక క్లిప్ తీసిన అది మంచిగా చేతిలో పట్టుకొని అలానే ఒకసారి లెఫ్ట్ సైడ్ది ఒకసారి రైట్ సైడ్ క్లిప్ జాగ్రత్త తీసుకొని ఇట్లా ఇంతకుముందు నేను చూపించిన క్లిప్ అది దాంతో సెట్ చేసుకుని ఈ క్లిప్ వచ్చేసి చిన్నప్పుడు బాగా అందరూ యూజ్ చేసేది. నాకు మొన్న ఒక షాప్లో కనిపిస్తే నాకు చిన్నప్పుడు గుర్తుకొచ్చి తీసుకున్నా. అప్పుడైతే అప్పట్లో అందరూ ఇవే క్లిప్ పెట్టుకునేది, మా ఊళ్ళోనైతే పెట్టుకునేది. మీకు ఈ క్లిప్ గుర్తుంటే కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. చాలా బాగుండేది ఇట్లా తలపైన ఇట్లా క్లిప్ పెట్టుకునేకి అయినా జుట్టు ఎండింగ్లో పెట్టుకోనికైనా దానిపైన ఒక ఫైవ్ స్టోన్స్ వచ్చి చాలా బాగా అనిపించేది. ఆల్మోస్ట్ అందరికీ ఉండేది మా చుట్టుపక్కల వాళ్ళకి. ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. నేనైతే హెయిర్ స్లీవ్ వేసిన, మీ ఇష్టం. కొంచెం జుట్టు పొడుగుంటే మాత్రం అల్లుకున్నా బాగానే ఉంటుంది. అల్లుకోకుండా హెయిర్ స్లీవ్ చేసుకొని ఈ కొన్ని హెయిర్ స్టైల్స్కి ఫ్లవర్స్ పెట్టుకుంటట్టు ఉండదు, ఈ హెయిర్ స్టైల్కి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇదండి మన హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ వేసుకుని అయిపోయిన తర్వాత మనం కొంచెం రెడీ అయినామనుకుంటామా, మన ఇన్స్టాలో రీల్స్ వేస్తాం. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో కాకపోతే ప్లీజ్ డూ ఫాలో మీ, ఇన్స్టాలో ఫాలో కండి. అక్కడ నేను యాక్టివ్గా ఉంటాను. నేను ఇట్లా కొన్ని ఇన్స్టాలో రీల్స్ చేశాను. ఆయన మోచ్ జోష్లో కూడా నేను ఉంటాను. ప్లీజ్ అక్కడ కూడా నన్ను ఫాలో కండి. ఇట్లా అయిపోయిన తర్వాత నాకు ఎందుకు బాగా నచ్చింది నా జుట్టు, మళ్ళీ ఒకసారి ఇట్లా చూస్తుండగానే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే రొటీన్ ఏముంది, వాకింగ్కి వెళ్ళడం, జుట్టు కొంచెం మంచిగా అల్లుకొని ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఇదండి నా లుక్. మళ్ళీ చూసుకుని ఎందుకంటే జుట్టు ఇప్పాలా లేకపోతే అల్లుకొని వాకింగ్కి వెళ్ళాలని ఆలోచిస్తానా. ఫైనల్గా అదే జుట్టుని అల్లుకొని వాకింగ్కి వెళ్దామని ఇట్లా రెడీ అయ్యాను. ఇక్కడ గుడ్ ఈవినింగ్ చెప్తున్నా నేను మీకు. అతనికైతే రెడీ వాకింగ్కి వెళ్తున్నాను. మాకు ఇక్కడ దగ్గరలోనే కాబట్టి రెగ్యులర్గా వెళ్తున్నా. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను వాకింగ్కి వెళ్ళింది, అది పోస్ట్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఆయన స్టార్టింగ్లో నేను చాలా అంటే చాలా హెయిర్ స్టైల్స్ ఒక టూ మినిట్స్లో వేసుకునే హెయిర్ స్టైలు చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. అవి మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నేను వీడియో స్టార్టింగ్లో అన్ని హెయిర్ స్టైల్స్ చేశాను. అప్పుడు నా జుట్టు కూడా చాలా పొడుగ్గా చాలా వాల్యూగా లడ్డుగా జుట్టు ఉండేది. అప్పుడు బాగా వేసేది వేసాను. ఇప్పుడు వేద్దామంటే చిన్న జుట్టు అయిపోయింది, బాగా హెయిర్ ఫాల్ అయింది కాబట్టి ఎక్కువ వేయట్లేదు. కానీ అవి అయితే చాలా క్విక్గా ఎవరి వాళ్ళే హాస్టల్లో ఉండే వాళ్ళైనా ఇంకా ఫాస్ట్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం టైం ఉండేది కదా. కానీ ఎప్పుడు రొటీన్గా హెయిర్ లీవ్ చేసుకోవడం పోనీటైల్ వేసుకోవడం అట్లా కాకుండా క్విక్ వేసుకునే హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా చేసిన. ప్లీజ్ వెళ్ళి చూడండి, మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. వెళ్ళి మీకు నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చాలా హెయిర్ స్టైల్స్ హెయిర్ కేర్స్ అవన్నీ నేను ముందు ముందు పెడతాను. కొంచెం హెయిర్కు ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాను. ఆ హెయిర్ కేర్ కూడా ఎట్లా తీసుకుంటానో ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేశాను, హెయిర్ కేర్ కూడా చూడండి. ఫైనల్గా అయితే గ్రౌండ్కి వచ్చి ఒక టూ త్రీ రౌండ్స్ వేసినాక కొంచెం ఇట్లా వీడియో తీసుకున్నాను. ఓన్లీ వాకింగే. మీరు వెళ్తారా వాకింగ్కి ఈవినింగ్ ఆర్ మార్నింగ్? మీకు గ్రౌండ్ దగ్గరలో ఉంటుందా? అవన్నీ నాకు కామెంట్లో చెప్పండి. కొంచెం ఏదో వెయిట్ లాస్ కోసం కాకుండా కొద్దిగా యాక్టివ్గా ఉన్న నీకోసమే వెళ్తున్నాను. నేనేం వెయిట్ లాస్ కావాలని లేదు, వెయిట్ గెయిన్ కావాలని లేదు. నాకు తెలుసు నేను కరెక్టే ఉన్నా అనిపిస్తుంది నాకైతే.
వాకింగ్ చేస్తాను అని హ్యాపీగా అట్లా ఉండటంతో పాటు మనం ఇలాంటి షూ తీసుకున్నా షూస్ మనకు కరుస్తానే లేదా మనం షూస్ తీసుకునేటప్పుడే ఒకసారి షాప్లోనే ఒకసారి నడిచి చూసుకోండి. నాకైతే మస్తు టార్చర్ పెట్టింది చూడండి. చెట్టు కాడ ఆగి కొంచెం సెట్ చేసుకుంటాను. మంచి షూస్ మనం వేసుకుంటే ఇంకా కొంచెం నడవాలనిపిస్తుంది కదా. నాకైతే ఈ షూస్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఫైనల్గా అట్లా 3 రౌండ్లు కంప్లీట్ చేసి అక్కడ కూర్చొని కొద్దిసేపు నెమ్మదిగా అయిన తర్వాత ఇంటికి వచ్చాము. అండ్ ఫ్రెండ్స్ చూడండి నా జుట్టు ఎంత సన్నగా అయిందో. మీకు కూడా ఏమైనా హెయిర్ స్టైల్ హెయిర్ కేర్ గురించి తెలిస్తే నాకు చెప్పండి కామెంట్లో. హెయిర్ కేర్ తీసుకోవాలని ఉన్నది. చాలా హెయిర్ ఫాల్ అయింది. చాలా జుట్టు సన్నగా కావడం వల్ల ఈ హెయిర్ కట్ చేశాను. నేను హెయిర్ కట్ చేసుకునే వీడియో కూడా చేశాను. రన్నింగ్ చేయకుండా మనం చేసే వాకింగ్ అయినా సరే ఫాస్ట్గా చేస్తే కొంచెం మనకు మనం ఎందుకు రన్నింగ్ వాకింగ్ చేస్తున్నామంటే యాక్టివ్గా ఉండని కోసం. కాబట్టి మనం అనేది కొంచెం యాక్టివ్గా ఉంటాం. మంచిగా లేజీగా కాకుండా యాక్టివ్గా ఉంటాం. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్క రోజు డుమ్మ కొడుతున్నా కానీ వెళ్ళడం పనిచేస్తున్నా కానీ ఇక్కడ పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళైతే అంకుల్సే కావచ్చు వాళ్ళైతే ఎవ్రీడే కంపల్సరిగా వస్తారు. వాళ్ళని చూసి నాకు ఇంకా ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలనుకుంటాను మనం ఎందుకు యాక్టివ్గా ఉండదు అని నాకు నేనే మోటివేట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్ అయితే వాకింగ్ చేయడం అయిపోయింది. ఇక్కడ మళ్ళీ కొంచెం వీడియో అట్లా తీసుకొని ఇన్స్టాలో స్టోరీ 2-3 స్టోరీస్ పెట్టుకొని ఫైనల్గా వాకింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో కానీ వచ్చాక ఫుల్గా కలిసిపోయినాం. కొంచెం డవ పైన అట్లా చల్లగాలికి ఒక 15 మినిట్స్ అట్లా కూర్చున్నాం. ఎందుకంటే ఇంకా టైం 6 అవుతుంది. అయినా కానీ డే లైటింగ్స్ అనేవి అట్లే ఉన్నాయి కదా. సన్ అంటే వెళ్తూరు అట్లనే ఉంది కదా అని కొంచెం చీకటి అంతసేపు ఇట్లా చల్లగాలి కొన్ని బయట లొకేషన్ ఒకసారి మీకు అందరు చూపిస్తానని అట్లా వీడియో తీసుకొని ఈ వీడియో కూడా నేను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో నా వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ హెయిర్ స్టైల్ తెలిస్తే మాత్రం నా కామెంట్లో చెప్పండి. తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొందరికి చాలామందికి హెయిర్ స్టైల్స్ రావు. వాళ్ళు నాకు రావు కదా అట్లా ఫీల్ అయ్యి ఒకటే హెయిర్ స్టైల్ రొటీన్ వేసుకుంటారు. అట్లా వేసుకోకండి. ఇట్లా చిన్న చిన్న హెయిర్ స్టైల్ ట్రై చేయండి. వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు